ప్రూఫ్ తెలియదు. సెలవు చెప్పుకున్నాం కదా, టాపిక్స్ అందులో ఉన్న సబ్ టాపిక్స్ కూడా చెప్పుకున్నాం కదా. Identity property.
ఇది ప్రాపర్టీ. ఐడెంటిటీ ప్రాపర్టీలో ఏదైనా ఒక ఎలిమెంట్ కి వేరే ఎలిమెంట్ ని యాడ్ చేసాం అనుకోండి, మరలా సేమ్ అదే రావాలి ఓకేనా? అది పాజిటివ్ లో, అదే ప్లస్ లో, ఎడిసన్ లో ఏదైనా ఒక ఎలిమెంట్ కి ఒక ఎలిమెంట్ యాడ్ చేస్తే మరలా సేమ్ అదే ఎలిమెంట్ రావాలి, మనం తీసుకున్న ఎలిమెంట్ రావాలి ఓకేనా? ఏది పెట్టి యాడ్ చేస్తే సరిపడదు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ టూ ఉంది, మరలా టూ రావాలంటే ఎంత యాడ్ చేయాలి? జీరో యాడ్ చేయాలి. జీరోని ఇది ఎయిడ్ టు ఐడెంటిటీ అంటారు ఓకేనా? త్రీ తీసుకున్నాం, త్రీకి మళ్ళీ ఎంత యాడ్ చేస్తే మళ్ళీ సేమ్ అదే ఎలిమెంట్ వస్తుంది? జీరో నైన్ ఓకేనా? మల్టిప్లేషన్ ఉంటుంది, టూ తీసుకున్నాం, ఎంతతో మల్టిప్లేస్తే మళ్ళీ టూ వస్తుంది? వన్తో మల్టిప్లేస్తాం ఓకేనా? సపోజ్ త్రీ అయినా ఫోర్ అయినా ఫైవ్ అయినా, సపోజ్ టెన్ తీసుకున్నాం, మళ్ళీ ఎంతతో మల్టిప్లేస్తే మళ్ళీ సేమ్ టెన్ వస్తుంది? వన్తోనే మల్టిప్లై అయ్యి, వన్ని మల్టిప్లేటివ్ ఐడెంటిటీ అంటారు, జీరో ఏమో ఎడిటివ్ ఐడెంటిటీ అంటారు ఓకేనా? ఐడెంటిటీ ఎలిమెంట్ రాసుకోండి, సరిహద్దు పెట్టుకున్నారా? ఐడెంటిటీ ఎలిమెంట్ చేస్తే అంతకుముందు ఐడెంటిటీ ఎలిమెంట్ జీరో ఉంది కదా, జీరో రావాలి. ఏదైనా ఒక ఎలిమెంట్ సపోజ్ త్రీ ఉంది, త్రీకి ఎంత కలిపితే మళ్ళీ జీరో వస్తుంది? త్రీకి ఎంత కలిపితే జీరో వస్తుంది? ఎంత యాడ్ చేస్తే? మైనస్ త్రీ. సో ఇప్పుడు ఫోర్కి మైనస్ ఫోర్ అయితే, మైనస్ ఫోర్కి ఎంత కలిపితే మనకు జీరో వస్తుంది? ఎంత యాడ్ చేస్తే? మైనస్ ఫోర్కి ప్లస్ ఫోర్ అంటే మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ రావాలి. ఎన్ఎస్ ప్రాపర్టీ అంటే మనం తీసుకున్న ఎలిమెంట్ కి ఎంత యాడ్ చేస్తే మళ్ళీ ఐడెంటిటీ ఎలిమెంట్ జీరో వస్తుందో దాన్ని ఎన్ఎస్ ఎలిమెంట్ అంటారు. మల్టిప్లికేషన్ లో టూ ఉంది, టూని ఎంతో మల్టిప్లై చేస్తే మళ్ళా వన్ వస్తుంది?
వన్ అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ కదా, మల్టిప్లై టూ ఐడెంటిటీ కదా, ఇక్కడ మల్టిప్లై టూ ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేయమంటారు. టూ టూ ఉన్నాయి, టూకి ఎంతో మల్టిప్లై చేస్తే వన్ వస్తుంది, టూని ఎంతో మల్టిప్లై చేస్తే వన్ వస్తుంది, టూ ఉంటాయి ఇక్కడ ఎంత రేట్ మల్టిప్లై చేస్తే వన్ వస్తుంది. వెరీ గుడ్, వన్ బై టూ, వన్ బై అప్పుడు టూ టూ క్యాన్సిల్ అవుతే వన్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ టూకి మల్టిప్లై ఎలిమెంట్స్ వన్ బై టూ అంటే టూ ఎలిమెంట్స్ ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఫైవ్ రూల్స్ ఉన్నాయి, ఫైవ్ అయినా ఫైవ్ రూల్స్ ఏంటి ఒకసారి చదవండి, చదువుకోండి. క్లాజ్ ఆఫ్ పవర్టీ, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, కామ్యుటేటివ్. ఈ మొత్తం ఫైవ్ కండిషన్లో రెండు కండిషన్ సాటిస్ఫై చేస్తే ఒక గ్రూప్ వస్తుంది, మూడు సాటిస్ఫై చేస్తే దాని గ్రూప్ పేరు ఒకటి మారుతుంది, నాలుగు సాటిస్ఫై అయితే దాన్ని ఇంకోటి పిలుస్తాం, ఐదు సాటిస్ఫై చేస్తే అదొక గ్రూప్. కొన్ని రూల్స్, ఆ రూల్స్ వాళ్ళే దాన్ని బట్టి ఒక పేరు వస్తుంది. అంటే సపోజ్ ఇంటర్ ఒకటి ఉందనుకోండి, మనం ఏమంటాం ఇంటర్ కాలేజ్ అంటాం,
ఎంట్రో డిగ్రీ ఉందనుకోండి ఏమంటాం ఎంట్రో డిగ్రీ రెండు కాలేజీలు ఉన్నాయి నాకు వేరే ఉంటుంది ఓకేనా మొత్తం మూడు ఫీజు కూడా కలిసింది అనుకోండి మొత్తం మూడింటికి సంబంధించి ఏదో ఒక మళ్ళీ సొసైటీ అని పిలుస్తాం కదా ఇప్పుడు ఎక్కువ గ్రూప్స్ ఉన్నాయనుకోండి ఎడ్యుకేషన్ సొసైటీ అంటాం ఒకటే ఉందనుకోండి సబ స్కూల్ లేదా కాలేజీ అని పిలుస్తూ ఉంటాం దాంట్లో డిగ్రీ సంఖ్య పెరిగింది అనుకోండి ఇంట్రో డిగ్రీ పీజీ మనకి డిఎడి ఇవన్నీ కలిసి అనుకోండి మనం ఎడ్యుకేషన్ సొసైటీ అంటాం అవునా ఇదివరకు మనకి పిహెచ్ఎస్ అన్న డిగ్రీ కాలేజ్ అనేవారు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఉంది నెక్స్ట్ మనకి డిఇడి ఉంది డిగ్రీ ఉంది పీజీ ఉంది అనుకోండి ఏమంటాం ఎడ్యుకేషన్ సొసైటీ అని పిలుస్తున్నారా అలా ఇప్పుడు అందులో ఉన్న ఈ కొన్ని ప్రాపర్టీస్ ని ఇంకా ఎక్కువ కలిగి ఉంది అనుకోండి ఎక్కువ కలిగి ఉంటే దానికి ఒక పేరు మారిపోతూ ఉంటారు ఇక్కడ ఎక్కువ గ్రూప్స్ ఉన్నాయి ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయి ఇంటర్ ఉంది డిగ్రీ ఉంది పీజీ ఉంది ఎలా ఉండేటప్పుడు సొసైటీ అని పేరు వచ్చేసింది ఎడ్యుకేషన్ సొసైటీ అని అలాగే ఇక్కడ కూడా మనకి ఏంటంటే గ్రూప్ కొన్ని సాటిస్ఫై చేసింది అనుకోండి ఇక్కడ ఉన్న మనకి ఫైవ్ రూల్స్ ని రెండు రూల్స్ ఫాలో అయింది అనుకోండి దానికి ఒక పేరు సెమీ గ్రూప్ అని మూడు రూల్స్ ఫాలో అయింది అనుకోండి మోనాయిడ్ అని ఫోర్ రూల్ సాటిస్ఫై అయింది అనుకోండి దానికి రూడు మొత్తం ఫైవ్ సాటిస్ఫై చేసింది అనుకోండి ఎబిలియన్ అని కొన్ని నేమ్స్ పెట్టారు అనమాట అది రావచ్చు నోట్ అని పెట్టుకోండి నోట్ వన్ ఆర్ టూ ఆ రెండే ఫాలో అయ్యి అనుకోండి ఆ రెండే శాంక్షన్ చేస్తే కనుక రెండు శాంక్షన్ చేస్తే దాన్ని సెమీ గ్రూప్ అంటాం సెమీ గ్రూప్ అంటే క్లాజ్ ప్రాపర్టీ ఆ సొసైటీ ప్రాపర్టీ ఆ రెండు శాంక్షన్ అయ్యారు ఐడెంటిటీ శాంక్షన్ చేయాలి మేడం నెక్స్ట్ క్లాజ్ లో అసోసియేట్ ఐడెంటిటీ కూడా శాంక్షన్ చేస్తుంది అనుకోండి దాన్ని మోన్ ఐడ్ అంటే నెక్స్ట్ క్లాజ్ లో అసోసియేట్ ఐడెంటిటీ నెక్స్ట్ ఎన్ఓస్ కూడా సాటిస్ఫై చేస్తే దాని గ్రూప్ అన్న నెక్స్ట్ మొత్తం నేచురల్ నెంబర్స్ అని ఎట్లా అంటారు